Praise the Lord. Hallelujah. Yesu Christu namamna శ్రోతలందరికీ హ్యాపీ మదర్స్ డే. స్త్రీలు ఎవరెవరైతే ఉన్నారో, మదర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తేగలేసయ్య స్తోత్రం ప్రభా, ఈ మదర్స్ డే సందర్భంగా మీరు మీ దృష్టిలో స్త్రీకి ముఖ్యంగా తల్లికి ఉన్న స్థానం గురించి మేము తెలుసుకోబోతుండగా తండ్రి, నా ద్వారా మీరే మాట్లాడి మాకు అవసరమైన మాటలు ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. అమెన్, అమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన పాస్టర్ కృష్ణమోహన్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తున్నాను. మరి ఈ మదర్స్ డే సందర్భంగా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 60 సంవత్సరాల కిందట మిస్ ఆనా జార్విస్ అనే మహిళకు సంవత్సరానికి ఒక్కరోజు తల్లుల కొరకు ఒక దినమే కేటాయించి ప్రజలందరూ తమ తల్లుల్ని గౌరవించే విధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగింది. అన్నా తల్లి మిసెస్ ఆన్ రీవ్స్ జావిస్ 2nd Sunday of May 1905లో చనిపోయింది. కాబట్టి ఆ ఆదివారాన్ని మదర్స్ డేగా ఏర్పాటు చేసి అది ఆచరించేదాని కోసమని తన సంపదనంతా వెచ్చించి దిక్కులేని అయిపోయింది లాస్ట్లోకి. అంటే తన తల్లి మీద ఉన్న గౌరవము ప్రపంచం యావత్తు తెలుసుకోవాలి, అందరూ కూడా తమ తమ తల్లులను గౌరవించాలి, ప్రేమించాలి, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా వాళ్ళని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా ఏర్పాటు చేసింది. తర్వాత పోను ప్రపంచం యావత్తు అది ఆ రోజే పాటించడం అలవాటైపోయింది. సంవత్సరానికి ఒక్కసారి మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఆచారంగా వస్తూ ఉంది 1905 నుంచి. ప్రపంచం అంతా ఇదొక వ్యాపార అభివృద్ధికి వినియోగించే సాధనంగా వాడుతూ ఉన్నారు. మదర్స్ డే రోజు అంతా కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం, ఫ్లవర్స్ ఇవ్వడం, మరి తల్లులకి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వడం, సంవత్సరం అంతా మర్చిపోతారు. కానీ ఆ రోజు ఒక్కరోజన్నా జ్ఞాపకం చేసుకొని వాళ్ళని సంతోషపెట్టాలన్న ఆలోచన కలిగించినందుకు ఆయనకు మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి. అయితే సంఘంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏమంటే, దేవుడు స్త్రీని ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుట అనే ఒక బాధ్యతాయుతమైన పనికి ఏర్పరిచాడు. అది దేవుడి ప్రణాళిక. ఏమేమి ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నింపాలి అనే ఒక బాధ్యతాయుతమైన పనికి స్త్రీ పురుషులనిద్దరిని ఏర్పాటు చేశారు. ఆ దాంట్లో స్త్రీ బాధ్యత ఎక్కువగా ఉంది మనం అది గమనించాలి. తల్లులకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏమంటే, తాను సృష్టించిన భూమిపై తనను ఘనపరిచే వారితో నింపి ఆయన చిత్త ప్రకారం జీవించడం ఎలాగో నేర్పించాలి. కానీ హవ్వ శోధనలో పడిపోవడంతో మాతృత్వము శపించబడింది. అయితే వెంటనే మాతృత్వం తిరిగి గౌరవ స్థానానికి వచ్చే విధంగా ప్రవచనాత్మకమైన వాగ్దానం దేవుడిచ్చాడు. ఆదికాండ 3:15లోనే మనకు దేవుడు తిరిగి మన తల్లులకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశాడు. మాతృత్వం మీద ఉన్న శాపాన్ని తీసివేసి తిరిగి తల్లికి గౌరవం కలిగించుటకు యేసయ్య కల్వరి శిలువలో బలైనాడు. ఏ స్త్రీ ద్వారా పాపం ఈ లోకానికి వచ్చిందో ఆ స్త్రీ ద్వారానే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. దాని ద్వారా తల్లికి ఒక గొప్ప స్థానం ఇవ్వబడింది. ఈనాడు తల్లులు తల్లి అనగానే మనకు గుర్తొచ్చేది తల్లి అయిన మరియ, యేసుప్రభువును కన్న మరియ. యేసుప్రభువును తన గర్భంలో దాచుకొని 9 నెలలు మోసి ఈ లోకానికి తీసుకొచ్చిన మరియమ్మను మనం జ్ఞాపకం చేసుకుంటాం. తల్లులందరిలో శ్రేష్టమైనది ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ ఒక స్త్రీకి ఉన్నత స్థానము ఆమె ద్వారా వచ్చింది అనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి మరియను కొంతమంది దేవతగా కూడా కొలుస్తారు, కానీ ఆమె స్త్రీనే. ఆమె తనకు తన గర్భంలో ఉన్నవాడు లోక రక్షకుడు అనే విషయం ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడే తెలుసుకుంది. దాని ప్రకారమే ఆమె జీవించింది. ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ తీసుకోలే. చాలా గౌరవంగా తన కుమారుణ్ణి పెంచింది. ఆయన సర్వలోక అధిపతి, ఆయన రక్షకుడు, ఆయన దేవాది దేవుడి కుమారుడు, తండ్రి అయిన దేవుడు దయదల్చి తన గర్భంని వాడుకున్నాడు అనే సంగతి ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె ఎంతో ప్రేమగా తన కుమారుణ్ణి ప్రేమించింది. ఆయనను ప్రజల దేవుని దయ ఎందును ప్రజల దయ ఎందును పెరిగేటట్టుగా ఆయనను పెంచింది.
मरी अटुवंटि तल्लिनि मनमु ई रोज ज्ञापकं चेसुकोवाली मातृत्व मीदुन्न शापान्नि तीसिवेसि तिरिगि तल्लिकि गौरवं कलिगिंचाडु येसुप्रभु देवुनि कृप द्वारा प्रति तल्लि तन गर्भं नुंडि वच्चिन बिड्ड देवुनि दय ఆదిక్యతగా ఆనందించాలి ప్రతి బిడ్డలోని ఆత్మ ఎదుగుదల కొరకు దేవుడు తల్లిని ఏర్పాటు చేశాడు ఒక బిడ్డపైన తల్లి ప్రభావం ఎవర్తను పోల్చలేము పోటి పెట్టలేం ఎవర్తను పోల్చలేం తల్లి ప్రేమను సంఘము దేశము ప్రభుత్వము సమాజము అన్ని తల్లి స్టెబిలిటీ మీద ఆధారపడినే తల్లి స్థిరంగా ఉంటే తల్లి తన జీవితాన్ని తన ఇంటిని క్రీస్తునే బండ మీద కట్టుకుంటే ఇంకేం ప్రాబ్లం ఉండదు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి ఇంట్లో తల్లి పాలించే మహారాణి ఎహెజ్కేలు 16:44 లో ఏం రాయబడిందంటే తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గుర్చి అందరు అంటే తల్లిని చూసి బిడ్డను చూడొచ్చు అని అంటారు కొంతమంది చాలా ఇళ్ళల్లో కోడలు మంచిగా ఉంటే భయ ఎంత చక్కగా పెంచింది తల్లి అని అత్తగారి ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు మరి ఆ విధంగా మనం ఎలా ఉన్నామని మన తల్లి గురించి తల్లిని ఇది అందరూ అనుకుంటారన్నమాట మా ఇంట్లో అయితే నా తల్లి వైఎస్ జయమ్మ గారు ఎంత గొప్ప తల్లి అంటే మా ఇంట్లో నేను నా వదినలందరూ కూడా ఆమె ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం ఈనాడు నేను ఒక బోధకురాలిగా ఒక బైబిల్ టీచర్గా ఉన్నాను అంటే అది కేవలం మా తల్లి ప్రార్థనలే మరి అటువంటి తల్లులు అందరికీ ఉంటే ఎంత బాగున్నాం మరి నా తల్లి లాంటి తల్లి ఉంటే 5 మంది కోడళ్ళు హిందూ కుటుంబంలో నుంచి వచ్చినా కూడా వాళ్ళకు నిజ దేవుణ్ణి పరిచయం చేసి ప్రేమగా వాళ్ళని పెంచి వాళ్ళని యేసుప్రభు మార్గంలో నడిపించింది అంత గొప్ప తల్లిని గురించి ఎన్ని 100 సార్లు 1000 సార్లు చెప్పినా కూడా సరిపోదు ఆమె జీవించినంత కాలం నేను యేసుప్రభుని తెలుసుకోలేదు దాని గురించి ఆమె ఎంతో బాధపడి ఉంటుంది నా కోసం చాలా ప్రార్థన చేసింది ఆమె ఈ లోకం నుంచి వెళ్ళిపోగానే ఆమె ఎలీషా ప్రవక్త మీద ఏలియా ప్రవక్త రెండంతల అభిషేకం వచ్చినట్టుగా ఆమె ప్రార్థనా జీవితం యొక్క అభిషేకం అంతా నా మీద వచ్చిందని నేను ధైర్యంగా చెప్పగలను ఆమె జీవించినప్పుడు నేను బైబిల్ పట్టుకొని ఇట్లా సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను అంటే ఎంత ఆనందించేది కానీ అటువంటి భాగ్యం నాకు కలగలేదు ఆమెను సంతోషపెట్టే అవకాశం నాకు ఇవ్వలేదు దేవుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె అభిషేకం అంతా నా మీద కుమ్మరించి ఆమెను ఏ విధంగా వాడుకోవాలని అనుకున్నాడో అంత రెండంతలుగా నన్ను వాడుకుంటున్నాడు దాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా దేవుని కృతజ్ఞతలు చెప్తాను అటువంటి తల్లిని ఇచ్చినందుకు దేవుని ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటాను అటువంటి తల్లులు కావాలండి మనం అందరం కూడా అటువంటి తల్లుల స్థానంలో ఉంటాము ఉండాలి అని దేవుడి ప్రణాళిక మరి ఈ మదర్స్ డే రోజున నా తల్లిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నట్టు మీరందరూ కూడా మీ తల్లుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి బతికి ఉంటే తప్పనిసరిగా మీ జీవించి ఉన్న తల్లులకు తప్పనిసరిగా మీ ప్రేమను చూపించండి కనీసం ఫోన్లో అన్న మాట ఇప్పుడు మనం కలుసుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు చాలామందికి మరి కనీసం ఫోన్లో అన్న జ్ఞాపకం చేసుకొని అమ్మతో ప్రేమగా మాట్లాడితే దట్ మదర్ విల్ బి సో హ్యాపీ ప్లీజ్ డూ దాట్ మరి మార్టిన్ లూథర్ వెనకల ఆయన తల్లి ఉంది మార్టిన్ లూథర్ ద్వారా ఒక గొప్ప ఉజ్జీవం ప్రొటెస్టెంటిజం ఆయన ద్వారా వచ్చింది దానికి కారణం ఆయన తల్లి తల్లి చాలా ప్రార్థన చేసింది ఆయన కోసం ఆయనను సరైన విధంగా నడిపించింది మోషే తల్లి యాకోబు వలన ఒక జాతి రక్షింపబడింది ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఇజ్రాయెల్ జనాంగం అంతా కూడా రక్షింపబడింది మోషే ద్వారా మరి దానికి కారణం ఆయన తల్లి మోషే ఒక ప్యాలెస్లో పెరిగినా కూడా ఆయనకు తల్లి పాలిచ్చేటప్పుడే తను హెబ్రీయుడు అనే సంగతి నేర్పించింది తను యెహోవ దేవుని బిడ్డ అని నేర్పించింది ఐగుప్తు రాజభవనంలో ఉన్నా కూడా తన ప్రజల్ని ఎప్పుడు మర్చిపోలేదు మోషే 40 సంవత్సరాలు అక్కడ సకల విద్యలు నేర్చుకొని తర్వాత తన జనాంగంను రక్షించడానికి దేవుడు ఏర్పరిచినప్పుడు సిద్ధపాటు కోసం 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండి తను తను ప్రిపేర్ చేసుకున్నాడు దేవుడు ఆయన్ను ప్రిపేర్ చేశాడు ఆ తర్వాత ఆ దేశాన్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఆ జనాంగాన్ని బయటికి తీసుకొచ్చి తర్వాత 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో దేవుని బిడ్డలుగా దేవుని మార్గంలో నడిపిస్తూ చాలా శ్రమలు పడ్డాడు మరి అటువంటి గొప్ప వ్యక్తికి కారణం బ్యాక్గ్రౌండ్లో తల్లి అదేవిధంగా హన్నా వలన ఒక దేశం బాగుపడింది హన్నా గొడ్రాలయ్యుండి దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు
తనకు బిడ్డలు లేరని ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు వాగ్దానం చేసింది, నువ్వు నాకు కొడుకునిస్తే నీకే ఇస్తాను అని. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డను ఏమాత్రం హెసిటేట్ చేయకుండా తనిచ్చిన మాట నిలబెట్టుకుంది. మరి హన్నా గురించి మొదటి సమయంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది ఆమె చేసిన ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన చేసింది. సైన్యములకు అధిపతి యొక్క దేహో యెహోవా, నువ్వే నన్ను కరుణించాలను, లేకుంటే నేను నాకు దిక్కులేరు, నేను నీ దాసురాల్ని అని చెప్పి తనను తను తగ్గించుకొని చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు ఆమె గర్భాన ఒక కొడుకునిచ్చినప్పుడు ఆ కొడుకు సమూయేలు పాలు విడిచిన సమయంలో ఆమె తీసుకొచ్చి అక్కడనే ఆ బిడ్డ ముఖ్యను అని మొదటి సమూయేలు చివరిలో కనపడుతుంది మనకు. ఎంత గొప్ప దైవభక్తుడు అయ్యాడు. తర్వాత సమూయేలు గురించి మనం చదివితే అతను ఆ దేశాన్నంతా కూడా ఇద్దరు మొదటి రాజులు సౌల్ని దావీదును అభిషేకించడానికి దేవుడు ఆయన ఉపయోగించుకున్నాడు. తర్వాత ఎంత ప్రేయర్ఫుల్ అంటే ఎక్కడ కూడా సమూయేలు చాలా అందరిచే కొనియాడబడ్డాడు. దేవుడి స్వరం విన్నాడు చిన్న బిడ్డగా ఉన్నప్పుడే. ఏలి ప్రవక్త ఒక మూలను పడుకొని నిద్రపోతుంటే ఈ చిన్న బాలుడు దేవాలయంలోనే సేవ చేసుకుంటూ ఉన్నాడు. మరి అతని ద్వారా ప్రార్థన అంటే ఏంటో అందరు తెలుసుకున్నారు. దేశం మొత్తం దేవుని చేత అభిషేకించబడ్డాడు. విగ్రహారాధన వదిలి నిజదేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టడానికి అతను కారణమయ్యాడు. ప్రజలందరినీ కూడా దేవుని మార్గంలో నడిపించడానికి సహాయపడ్డాడు. అందుకని ఎవరైనా సరే సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడను అని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇజ్రాయెల్ అందరూ తెలుసుకున్నారు. దీనికి అంత కారణము మొదటి అధ్యాయము చివరి భాగం 28 చివరి భాగం, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఇది ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించింది. హన్నా ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండడము కుమారుడు గ్రహించి ఆ విధంగా తను కూడా ఉండాలి, ప్రార్థన అనేది మాకు చాలా అవసరము అనే విషయము తెలుసుకున్నాడు. అందుకనే దేవుడు అద్భుతంగా సమూయేలును వాడుకున్నాడు. మరి తిమోతి తల్లి యునేకి, ఆమె తల్లి లోయి వలన సంఘం బలపడింది. తిమోతికి రాసిన పత్రికలు మనం చూస్తే పౌలు అతన్ని తిమోతిని తన ఆత్మీయ కుమారునిగా భావించి చాలా విషయాలు నేర్పించాడు. ఆ పత్రికల్లో మనం చదువుతూ ఉంటే ఈనాటి సంఘాలు ఎలా ఉండాలి అనేది కూడా మనం నేర్చుకోవచ్చు. తిమోతి యొక్క విశ్వాసం నిజమైంది అని పౌలుకు తెలుసు. 2 తిమోతి 1 మొదటి భాగం చదివితే మనకు అర్థమవుతుంది. తిమోతి యొక్క అవ్వ లోయి తల్లి యునేకి క్రీస్తు నమ్మినారు, దైవభక్తి గల గృహంలో పెరిగాడు. అవ్వ లోయి మొదటిగా క్రీస్తు వైపు ఆకర్షితురాలైంది. యాక్చువల్గా తండ్రి గ్రీకు దేశానికి సంబంధించిన వాడు, అపొస్తలుల కార్యం 16 కనపడుతుంది అది. అందుకే ఆర్థడాక్స్ జూయిష్ ఫెయిత్ అవలంబించలేదు. అంటే అతను గ్రీకు దేశస్థుడు కాబట్టి యూదా మతం స్వీకరించలేదు. కానీ తల్లి అవ్వ అతనికి లేఖనాలు బాగా నేర్పారు కాబట్టి సువార్త ప్రకటించబడినప్పుడు అతనికి బాగా అర్థమైంది. లుస్ట్రలో పౌలు బోధించినప్పుడు అతను మారాడు. అప్పుడు పౌలు అతన్ని సేవలోకి తీసుకెళ్లాడు. ఈ విధంగా తల్లుల వల్ల చాలామంది ప్రభావితం అవుతారు, తల్లుల వల్ల చాలామంది బాగుపడతారు. రాజ్యాలను కట్టేవారిగా, ఆత్మలు మలిచేవారిగా, క్యారెక్టర్ బిల్డర్స్గా వాళ్ళని తయారు చేసినారు తల్లులు. మరి దేవుని రాజ్యంలోకి సభ్యులను చేర్చేవారిగా దేవుడు ఏర్పాటు చేసిన తల్లులను అందరూ గౌరవించాలి. ఇప్పుడు చూడండి, మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఇన్ ద హోమ్. మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అని మనకు తెలుసు. మరి తల్లులకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తల్లులకి దేవుడి దయ వల్ల, దేవుడి ఆత్మతో వాళ్ళు కుటుంబాలను కట్టుకుంటే వాళ్ళ ద్వారా పిల్లలు బాగుపడతారు, సమాజానికి మంచి పౌరుల్ని తల్లులు ఇస్తారు. సమాజంలో సరైన పౌరులుంటే, డిసిప్లిన్డ్ పౌరులుంటే ఆ దేశం కూడా బాగుపడుతుంది. సో అల్టిమేట్గా తల్లి మీద ఎంత బాధ్యత భారం ఉందో చూడండి. అంటే బ్యాక్గ్రౌండ్లో తల్లులు మంచిగా ఉంటే అందరు కూడా బాగుంటారు. కాబట్టి తల్లిని అందరు గౌరవించాలి. ఒక గొప్ప పోయట్ రాసిన పోయంలోని ఒక చిన్న భాగం మీకు చదివి వినిపిస్తాను. ఆయన పేరు హ్యారీ ష్వాల్స్ట్. అతను నేను ఇంగ్లీష్లో చదివి వెంటనే మీకు అర్థమయ్యేటట్టు తెలుగులో కూడా చెప్తాను. మదర్స్ లవ్ ఇస్ ద నియరెస్ట్ అప్రోచ్ టు డివైన్ లవ్ దట్ గాడ్ గ్రాంట్స్ టు మ్యాన్.
దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలంటే దాని దగ్గరైన పోలిక తల్లి ప్రేమ. తల్లి ప్రేమ ద్వారా మనము దేవుని ప్రేమను అర్థం చేసుకోవచ్చు. She walks unafraid into the valley of the shadow and emerges forth with new life. ఇది ఆమె ప్రెగ్నెన్సీ గురించి చెప్పబడింది. గాఢాంధకారం లోయలోకి పోయినట్లు ఉంటుంది ఆ డెలివరీ టైంలో, అంటే ఇంక బతుకుతామా చస్తామా అన్నట్లుగా ఉంటుంది. అయినా కూడా ధైర్యంగా దాంట్లోకి వెళ్ళిపోయి కొత్త జీవితంతో, కొత్త తన గర్భంలో నుంచి వచ్చిన కొత్త జీవంను చేతిలో పట్టుకొని బయటకు వస్తుంది. ఎంత గొప్ప, జస్ట్ ఇమాజిన్ ఆ తల్లి ఎంత గొప్పదో. She showers her tenderest devotion on that bud of life. ఏ జీవితం అయితే బయటకు తీసుకొచ్చిందో ఆ జీవితాన్ని, ఆ జీవాన్ని చక్కగా తన ప్రేమతో నర్చర్ చేస్తుంది. షీ ఈస్ ద కీస్టోన్ టు ద హోమ్, ఇంటికి మూలరాయి ఆమె. షీ ఈస్ ద గైడింగ్ స్టార్ ఆఫ్ మ్యాన్, భర్తకు గైడ్ చేసే మనిషి. అంటే యాక్చువల్గా దేవుడు స్త్రీని సహకారిగా ఏర్పాటు చేశాడు అంటే సాటి అయిన సహకారి. సాటి అయిన సహకారి అంటే అన్ని విషయాల్లో తోడ్పడడానికి, సహాయపడడానికి ఏర్పాటు చేశాడు. అయితే హీబ్రూలో దానికి వాడబడిన పదానికి పర్యాయ పదం ఇంకొకటి ఉంది, ప్రొటెక్టర్ అని. స్త్రీ చాలా వీక్లింగ్ కదా, మరి ఆమె పురుషుణ్ణి ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అని మీరు అనుకోవచ్చు. కానీ స్పిరిచువల్గా, ఆత్మీయంగా భర్త తప్పు మార్గంలో పోకుండా గైడ్ చేయాల్సిన బాధ్యత స్త్రీ మీద ఉంది. షీ ఈస్ ద ఫౌంటెన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ దట్ థ్రిల్స్ ద హార్ట్స్ ఆఫ్ మెన్. తన భర్తను ప్రతి విషయంలో ఉత్సాహపరుస్తూ ఉండే స్త్రీ. షీ ఈస్ ద ట్రూ హీరోయిన్ ఆఫ్ ద వార్. మనం అనుదినం ఎన్నో యుద్ధాలు ఫేస్ చేస్తూ ఉంటాం. ఆత్మీయ యుద్ధాలు, పోరాటాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దాంట్లో విన్నర్ ఎవరంటే అమ్మ. ఆమె లేకుంటే ఎవరు కూడా సరైన మార్గంలో నడిపించబడరు. భర్త కానీ, పిల్లలు కానీ, అందరూ కూడా ఆమె మీద ఆధారపడాల్సిందే స్పిరిచువల్ గ్రోత్ కోసం. మరి అటువంటి అమ్మను మనం అందరం కూడా గౌరవించాలి. మదర్స్ డే సందర్భంగా మనకు జన్మనిచ్చిన తల్లిని గౌరవించి ఆమెను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. కనీసం ఒక్కరోజన్నా మన విజయాలలో సంతోషించి అపజయాలలో ఓదారుస్తుంది. దేవుని ప్రేమ అగాపే ప్రేమ అంటాం కదా, అంటే ఏమి ఆశించకుండా మనల్ని ప్రేమిస్తాడు దేవుడు. మరి తల్లి ఏదైనా ఆశిస్తుందా మన దగ్గర నుంచి? 99% ఆఫ్ ద మదర్స్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్. అబ్బా, అంత నిస్వార్థమైన ప్రేమను తల్లిలో తప్ప ఇంకెక్కడ చూడలేం. ఒక భార్యాభర్త మీద మధ్యలో ఉండే ప్రేమ అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రేమ. ఒకరు ప్రేమిస్తే ఇంకొకరు ప్రేమిస్తారు, రెసిప్రోకేట్ చేసుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ తల్లి ప్రేమ అస్సలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, పిల్లలు, భర్త చాలా ప్రాస్పరస్గా ఉంటే, ప్రతి విషయంలో విజయం సాధిస్తూ ఉంటే ఎంత సంతోషిస్తారు. మరి పక్కింటోళ్ళు, బంధువులు వీళ్ళందరూ కూడా సంతోషించరు, కేవలం తల్లి మాత్రమే సంతోషిస్తుంది. మరి ఆమెను ప్రేమించలేని వాడు ఆమె ప్రేమను అందుకునే అర్హత కూడా లేదు, కానీ ఆమె ప్రేమిస్తూనే ఉంటుంది. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నీ తల్లి ప్రేమ నీ మీదనే ఉంటుంది ఎప్పుడు. ఆమె ప్రార్థన చేసేది పిల్లల కోసమే, ఆమె ప్రార్థన చేసేది భర్త కోసమే. మరి అటువంటి పిల్లలు సంవత్సరానికి ఒక్కసారైనా మదర్స్ డే అని తల్లుల్ని గుర్తు చేసుకోవడం న్యాయమే కదా. మరి హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో అనే ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. క్రీస్తు మన కొరకు సిలువలో చనిపోయిన చివరి నిమిషాలలో భరించలేని బాధ అనుభవిస్తున్నప్పుడు కూడా తన తల్లిని గురించి తలంచిన విషయం ఆలోచిస్తే, ఈ లోకంలో మన చివరి ఆలోచన ఈ పరిశుద్ధమైన తల్లి ప్రేమ అయి ఉండాలనే పాఠము నేర్పించినట్లుగా ఉంటుంది. అంతే కదండి, సిలువలో యేసుప్రభు మొత్తం రక్తసిక్తమైన మొహంతో, బాడీలో ఎక్కడ దెబ్బలు లేని చోటు లేదు, అటువంటి బాధలో కూడా సిలువ దగ్గర నిలబడి ఏడుస్తున్న తల్లిని చూసి ఎంత ఆమె మీద ప్రేమ కురిపించాడు. తనకి ఇష్టమైన శిష్యుడిని పిలిచి, ఇదిగో మీ అమ్మ అని అంటున్నాడు. అంటే అప్పగించే విధానం కూడా చూడండి. ఇదిగో నీ అమ్మ, మీ తల్లి అని అంటే, ఈరోజు నుంచి ఈమె నీ తల్లి, నీ తల్లిని నువ్వు గౌరవించినట్టుగా, నీ తల్లిని నువ్వు ప్రేమించినట్టుగా నా తల్లిని కూడా ప్రేమించు అని చెప్పినట్లుగా ఉంది. మరి అదేవిధంగా యోహాను యేసుప్రభు తల్లిని చాలా ప్రేమగా చూసుకున్నాడు.
సమాధి కూడా తన తన పక్కనే పెట్టుకున్నట్లుగా మన చరిత్ర చెప్తుంది. తనని వెంటనే తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లి ఆదరించాడు ఆత్మీయంగా. అంటే యేసుప్రభు దగ్గర ఆత్మీయంగా బాగా పెరిగాడు కాబట్టి తల్లికి కూడా అదే విధమైన ఆత్మీయ సపోర్ట్ కూడా ఇచ్చాడు అన్నమాట. మరి యేసుప్రభు లాగా మనం కూడా తల్లిదండ్రులను ప్రేమించాలి. అది మనకు నిర్గమకాండంలో దేవుడిచ్చిన ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని ప్రేమిస్తే నీకు అది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. యాక్చువల్గా నీకు దీర్ఘాయుష్ కావాలంటే నీ తల్లిదండ్రులను ప్రేమించు, వాళ్ళను గౌరవించు అని చెప్పబడింది. యాకెబెదు, హన్నా, షునెమీరాలు, యునేకి, మరియమ్మ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనము బైబిల్లో చూస్తుంటాం. ఇట్లాంటి బైబిల్ తల్లులు మనం ఇంతకుముందు చూసాము. తర్వాత సూజన్నా, మదర్ ఆఫ్ చార్ల్స్ అండ్ జాన్ వెస్లీ, ఆమె జాన్ వెస్లీ అమ్మ. ఆమెకు ఎంతమంది పిల్లలు తెలుసా మీకు? 19 మంది. 19 మంది పిల్లల్ని ఆమె ఎంత ప్రేమగా పెంచింది, దైవభక్తి గల వాళ్ళగా పెంచింది. ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రతిరోజు రాత్రి పడుకున్న తర్వాత అంతమందికి భోజనం చేసి పెట్టాలన్నా చాలా పనులు ఉంటాయి కదా, అయినా కూడా ఆమె విసుగు లేకుండా ప్రతి ఒక్కరి పడక దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదంట. ఆమె పిల్లల్లో చాలామంది దైవ సేవకులు అయ్యారు. ముఖ్యంగా చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ గురించి మనకు చాలామందికి తెలుసు. వాళ్ళు రిఫర్మేషన్లో ఉన్నారు. వాళ్ళు చాలా రివైవ్ అయ్యేదానికి, మన రిలీజన్, మన క్రైస్తవ్యం రివైవ్ అయ్యేదానికి వాళ్ళు చాలా పాటుపడ్డారు 18వ శతాబ్దంలో వాళ్ళు. మరి అటువంటి వాళ్ళ తల్లి వాళ్ళ కోసం చేసిన ప్రార్థనలు. మనం ఎప్పుడు కూడా ఫారినర్స్ గురించి చెప్తాం, కానీ మన దగ్గర కూడా ఎంతోమంది ఉన్నారు అటువంటి తల్లులు. మా అమ్మ గురించి ఇంతకుముందు చెప్పాను, మా కోసం ప్రార్థన ఎంత చేసేది. అందుకని మేము అప్పుడప్పుడు తప్పిపోతున్నా కూడా తిరిగి ఆయన తన దొడ్డిలోకి చేర్చుకుంటాడు. నేనైతే దాదాపు 30 సంవత్సరాలు నేను దేవునికి దూరంగా ఉన్నా. ఒక హిందూ కుటుంబంలోకి వివాహం చేశారు. అప్పుడు దేవుని దగ్గరికి అసలు వెళ్ళేదాన్ని కాదు. చర్చికి పోకుండా నేను దాదాపు 30 సంవత్సరాలు ఉన్నా. అయినా కూడా తప్పిపోయిన గొర్రెలాంటి నన్ను తిరిగి తన దొడ్డిలోకి చేసుకున్నాడు దేవుడు. అంటే అది కేవలం మా అమ్మ ప్రార్థనల ఫలితం. బాలుడు నడవలసిన త్రోవని చిన్నతనంలోనే నేర్పించేది ఎవరు? తల్లి. అప్పుడు వాళ్ళు ఆ మార్గం నుంచి పక్కకు పోరు. మరి ఆ విధంగా తల్లులు చాలా అవసరం మనకి. తర్వాత మోనికా అనే ఒక ఆవిడ, సెంట్ అగస్టిన్స్ మదర్. ఆమె తన కొడుకు అగస్టిన్, సెయింట్ అగస్టిన్ అని ఇప్పుడు ఆయనను అంటారు. ఆయన చాలా చిన్నతనంలో చాలా చెడ్డవాడిగా ఉన్నాడు. అన్ని రకాల చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఆయన కోసము కన్నీటి ప్రార్థన చేసింది వాళ్ళ తల్లి. తల్లి జీవించినంత కాలం ఆయన మారలేదు, కానీ తల్లి చనిపోయిన తర్వాత ఆయన పెద్ద గొప్ప క్రైస్తవుడు అయ్యాడు. ఎంతోమందిని దేవుని దగ్గరికి నడిపించిన క్రైస్తవుడు, ఎన్నో గ్రంథాలు రచించాడు. అటువంటి ఆయన సాక్ష్యం చెప్తూ ఏమన్నాడంటే, నా తల్లి కన్నీటి ప్రవాహంలో వీడుకుంటూ నేను సిల్వ దగ్గర చేరాను అని చెప్పాడు. ఎంత గొప్ప విషయం కదండి, తల్లిని గురించి ఎంత మంచి సాక్ష్యం. మరి అటువంటి తల్లులు ఉన్నారు ఈ కాలంలో కూడా. మన స్టేట్లో కూడా, నాకు సరిగా ఆ ఊరి పేరు గుర్తులేదు, కానీ ఒక ఆవిడ కూలి పని చేసే ఆవిడ. తనకు 4 పిల్లలు ఉంటే 4 కోసం కూలి పని చేసుకొని వచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి, ఆమెకు ఉన్నా లేకపోయినా వాళ్ళు పడుకున్న తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈమె జాన్ వెస్లీ మదర్ లాగా, సూజన్న వెస్లీ లాగా ఆమె కూడా ప్రార్థన చేస్తూ ఉంటే 4 పాస్టర్లు అయ్యారండి. 4 మంచి సేవకులు అయ్యారు. దేవునికి స్తోత్రం. మరి అటువంటి తల్లులుగా మనం కూడా ఉండాలి. మరి పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. అసలు తల్లి గురించి మాట్లాడాలి అంటే, ఒక ఆయన తల్లి గురించి చెప్తూ ఏమంటున్నాడంటే, నీ బిడ్డ జీవితము ఒక ఎకరం పొలం లాంటిది. నువ్వు వ్యవసాయకుడు అంటే మగవాడు, తల్లిదండ్రులకి ఇద్దరికి చెప్పిన మాట, దేవుని వాక్యంతో దాన్ని దున్నాలి, రక్షణ అనే విత్తనం విత్తాలి, ప్రార్థన అనే ఎరువు వేయాలి, నీ మాదిరి జీవితము సాక్ష్యము పురుగుల మందుగా ఉపయోగించాలి అని అన్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతాను, మీరు జాగ్రత్తగా విని జ్ఞాపకం పెట్టుకోండి. నీ బిడ్డ జీవితము ఒక ఎకరం పొలం లాంటిది. నీవు వ్యవసాయకుడవు, దేవుని వాక్యముతో దానిని దున్నాలి, రక్షణ అనే విత్తనం విత్తాలి, ప్రార్థన అనే ఎరువు వేయాలి, నీ మాదిరి జీవితము సాక్ష్యము పురుగుల మందులాగా ఉపయోగించాలి.
మాదిరి జీవితం అవునండి ప్రతి తల్లి మాదిరిగా ఉండాలి పిల్లలకి అది చాలా ముఖ్యం చాలా అవసరం కూడా మాదిరి లేకుంటే మన ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటే మన పిల్లలు కూడా అలాగే ఉంటారు చాలా మంది తల్లులు తమ బిడ్డల్ని సండే స్కూల్లో వదిలిపెట్టి వాళ్ళు షికార్లకు వెళ్తూ ఉంటారు అది చాలా తప్పండి తల్లిదండ్రులు కలిసి పిల్లల్ని తీసుకొని చర్చికి వెళ్ళాలి అది మన మాదిరి చూపించినట్టు మనం సరైన విధంగా జీవిస్తూ ఉంటే పిల్లలు కూడా సరైన విధంగా జీవిస్తారు మరి మనము సరైన మార్గంలో వెళ్తుంటే వాళ్ళు కూడా సరైన మార్గంలో వెళ్తారు మనము సమయం వ్యర్థం చేసుకుంటూ అనవసరమైన పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు కాబట్టి తల్లులు మాదిరిగా ఉండాలి జీవితంలో ఎన్నెన్ని బాధలు కన్నీటి ప్రార్థనల ద్వారా అద్భుతమైన పిల్లల్ని ఈ లోకంలో వాళ్ళు తయారు చేస్తారు అబ్రహాం లింకన్ అనే ఆయన అమెరికా ప్రెసిడెంట్ మొదటి ప్రెసిడెంట్ ఆయన ఏమంటాడంటే మా అమ్మ లాంటి అమ్మలుంటే జైల్లో అవసరం లేదు అన్నాడు అంటే సరైన మార్గంలో నడిపిస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు చెడ్డ పనులు ఏమీ చేయరు కాబట్టి తల్లులు అటువంటి తల్లులు ఉంటే వాళ్ళని సరైన మార్గంలో పెంచుతారు కాబట్టి ఇంకా జైల్లో అవసరమే లేదు అని అన్నాడు నిజమే కదండి మరి అటువంటి తల్లులకి మనము ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అన్నిటికంటే గొప్ప విషయం ఏమంటే దేవుని లక్షణాలు తెలుపటానికి దేవుడు తన్ను తాను తల్లితో పోల్చుకుంటూ ఉన్నాడు ఆ వాక్య భాగాలు మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే నియరెస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో దానికి దగ్గరగా పోల్చగలిగినది తల్లి ప్రేమ యెషయా గ్రంథము 66:13లో యెషయా 66:13లో ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మిమ్మల్ని ఆదరిస్తున్నాను అంటే మనకు అర్థం కాకపోవచ్చు ఒకని తల్లి అని పోలుస్తున్నాడు చూడండి అంటే దేవుని దృష్టిలో కూడా తల్లి ప్రేమ అన్ని ప్రేమల కంటే గొప్పది అని చెప్తూ ఉన్నాడు యెషయా 49:15లో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని దేవుడు అంటూ ఉన్నాడు తల్లి ఒకవేళ మర్చిపోయినా మర్చిపోవచ్చు కొన్ని సందర్భాల్లో కానీ నేను నిన్ను మరువను అని ఎంత గొప్పగా దేవుడు చెప్తూ ఉన్నాడు చూడండి ఇటువంటి వాక్యాలు చాలా ఉన్నాయి బైబిల్లో బిడ్డలు చెడ్డవారైనా వారి కొరకు తల్లి ఎదురు చూస్తుంటుంది అంటే ఎటువంటి వాళ్ళైనా సరే తల్లికి బిడ్డలు బిడ్డలే మరి దీంట్లో న్యాయాధిపతుల గ్రంథం 5:10లో సీసెరా తల్లి ఒక ఆమె కనపడుతుంది ఆమె కిటికీ దగ్గర నిలబడుకొని యుద్ధానికి వెళ్ళాడు సీసెరా అది దెబోరా సందర్భంగా దెబోరా యుద్ధంలో గెలిచింది అప్పుడు సీసెరా చనిపోతాడు యాయేల్ అనే ఆమె గుడారము పిన్తో చంపేస్తుంది మరి అటువంటి సందర్భంలో తన కుమారుడు ఓడిపోతాడేమో అన్న ఆలోచనే ఆ తల్లికి రాలా అతను తప్పనిసరిగా గెలిచి ఉంటాడు ఆ గెలిచిన తర్వాత వాళ్ళ సామాన్లన్నీ ఎత్తుకొని వస్తారు వీళ్ళు అది అలవాటు వాళ్ళకి దాంట్లో ఏమేమో దోసుకొని వస్తాడో ఒక ఇద్దరు భార్యలు కూడా ఎంట పెట్టుకొని వస్తాడేమో అని ఎదురు చూస్తా ఉంది తల్లి ఆ విధంగా ఉంటారు తల్లులు ఎట్లా బిడ్డలు చెడ్డ వాళ్ళైనా కూడా ఒక్కరు మనం చాలాసార్లు చూస్తుంటాం పక్కింటి పిల్లలతో కొట్లాడుతూ ఉంటే మన పిల్లడిది తప్పైనా కూడా వాళ్ళనే తిట్టేసి వస్తాం మరి అటువంటి తల్లులు ఉన్న కాలంలో తల్లి ప్రేమను అర్థం చేసుకోవాలి మనం మరి తప్పిపోయిన కుమారులు దారి తప్పిన పిల్లలు తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసే తల్లుల వలె దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు ఇది చూడండి మనం కూడా తప్పిపోతూ ఉంటాం చాలా చెడ్డ పనులు చేస్తూ ఉంటాం దేవునికి విరోధంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం తప్పిపోయిన కుమారుడి కోసము తండ్రి ఏ విధంగా ఎదురు చూశాడో అదేవిధంగా దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు మన తల్లులు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దెబోరన్ గురించి ఇజ్రాయేలీల తల్లి అని చెప్పబడింది అంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయి తల్లికి దైవికమైన నిత్యమైన తల్లిగా తనను తాను మనకు ప్రత్యక్షపరచుకుంటున్నాడు దేవుడు ఇంతకంటే గొప్ప ధన్యత ఏ తల్లికైనా కలుగుతుందా విద్యుత్ బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ 1882లో న్యూయార్క్ సిటీలో 1000 దీపాలు వెలిగించాడు అతను చెప్పాడు యోబు 28:33ను ఆధారంగా చేసుకొని కనిపెట్టాను అన్నాడు కానీ దాని బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ తల్లిని గురించి చెప్పబడి ఉంది చిన్నతనంలో మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ అని చెప్పి స్కూల్లో వేసిన
వెంటనే టీచర్లు కనుక్కున్నారు అతనికి తెలివి లేదు అని మెంటల్లీ రిటార్డెడ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ తెలివి ఉంది అతనికి మరి మేము కోప్ అప్ చేయలేము మిగతా పిల్లల్నితో పాటు అతను చదవలేడు అని చెప్పి ఒక స్లిప్ రాసి ఇచ్చి పంపించేశారు ఇంటికి ఆ స్లిప్ అంటే ఇక్కడ పనికిరాడు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి లెటర్ రాసింది టీచర్ ఆ లెటర్ చూడకుండా చూపించకుండా అంటే చిన్న బాబు అతనికి చదివేది రాదు అప్పుడు ఏముంది ఏమని రాసింది మా టీచర్ అని అడిగాడు అబ్బాయి అడిగితే నువ్వు చాలా తెలివి గలవాడివంట నీ తెలివికి వాళ్ళు చెప్పలేరంట నువ్వు ఇంట్లోనే చెప్పుకోమ్మా అని చెప్పి పంపించారు అని చెప్పి అప్పటి నుంచి ఇంట్లోనే తను నేర్పించింది అయితే దేవుని వాక్యము ద్వారా తెలివి ఎక్కువవుతుంది అనే వాక్య ప్రకారము దేవుడి వాక్యం ఎక్కువగా చదివించేదంట ఆమె చిన్నతనం నుంచి వాక్యం బాగా బోధిస్తూ అప్పుడు చిన్నపిల్లలందరూ కూడా ఆయన నెగతాలు చేస్తుంటే ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంది ఆమె పేరు నాన్సీ మాథ్యూ ఎడిసన్ ఒక ఛాలెంజ్ చేసింది మీ అందరికంటే నా కొడుకు గొప్పవాడవుతాడు అని ఆ రోజు నుంచి ఆమె కన్నీటి ప్రార్థనతో కొడుకు కోసం ప్రార్థన చేసింది ఈ విధంగా చాలా విషయాలు తల్లిని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం మరి ఒక తల్లి ప్రార్థన ఎట్లా ఉంది అంటే ఆమె ఏం చెప్పిందంటే ఒక తల్లి నా పాపకు స్నానం చేయిస్తూ నేను చేసే ప్రార్థన అని ఒక ప్రార్థన చెప్తా ఉంది పాదాలకున్న మురికి కడుగుతూ ఇరుకు మార్గంలో నడిచినట్లు ఈ పాదాలను స్వచ్ఛంగా సత్యమైనవిగా చేయి స్వామి అని ప్రార్థన చేస్తుందంట అంటే యేసు ప్రభు చెప్పిన మార్గాలు రెండే రెండు ఇరుకు మార్గం విశాల మార్గం నా బిడ్డ ఇరుకు మార్గంలో పోయేటట్టుగా ఆ పాదాలను స్వచ్ఛమైనవిగా సత్యమైనవిగా చేయమని ప్రార్థన చేస్తుందంట చేతులను కడుగుతూ నీ పనులు చేసేవిగా ఈ చేతులను మార్చు స్వామి అని ప్రార్థన చేస్తుందంట మోకాళ్ళు తోముతూ అనేక విజయాలు సాధించి అనేకులను నీ కొరకు సంపాదించినట్లు ప్రార్థించేవిగా ఈ మోకాళ్ళను తయారు చేయి స్వామి అని ప్రార్థిస్తుందంట బట్టలు ఉతుకుతూ మీ నీతి వస్త్రం ధరించి ఈ బిడ్డ నిత్యత్వంలో జీవించినట్టు దీవించండి అని ప్రార్థన చేస్తుందంట ఎంత చక్కటి ప్రార్థన అండి ప్రతి తల్లి ఇదే విధంగా చేస్తుందేమో మరి సలోమి మరియమ్మ చెల్లెలు తన కుమారులిద్దరు యాకోబు యోహాను యేసుప్రభు శిష్యులుగా ఉన్నప్పుడు ఆమె యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ కోరుతుంది మత్తయి 20:21లో కనపడుతుంది నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను అది న్యాచురల్గా తల్లికి ఉండే కోరిక కానీ అది నాకు సాధ్యం కాదు తండ్రికే తెలుసు అని యేసుప్రభు చెప్పాడు అయితే అట్ ద సేమ్ టైం తండ్రి అయిన దేవుడు కూడా ఆమె ప్రార్థన విన్నాడు అందుకనే ఆమె ప్రార్థన నెరవేర్చినాడు అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు అంటూ ఉంటారు ఎట్లా అంటే పరలోకంలో ఊరికి ఇమాజినేషన్ అనమాట ఇది బైబిల్ ప్రకారం కాదండి ఒక తల్లి మనసు ఎలా ఉంటుందో దాన్ని దేవుడు ఎట్లా అంగీకరిస్తాడో చెప్పడానికి ఒక వ్యాఖ్యానకర్త ఈ మాదిరిగా అన్నాడు యేసుప్రభు పరలోకంలో తండ్రి సింహాసనం పక్కన 12 మంది ఇలా కూర్చుంటారంట ఒక సెమీ సర్కిల్ లాగా అప్పుడు ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ కూర్చుంటారు యాకోబు మొదటి శిష్యుడు చనిపోవడానికి అతి సాక్షి అవుతాడు మరి యాకోబు ఫస్ట్ వెళ్ళిపోయాడు తర్వాత వరుసగా ఒక్కొక్కరు వచ్చి కూర్చున్నారు ఈ చివరి సీటు మిగిలిపోయింది ఇది యోహాన్ యోహాను అందరికంటే లాస్ట్ చనిపోయాడు పద్మస్దీప్లో హత్యసాక్ష్యం చేయాలని ట్రై చేశారు అతను చనిపోలేదు కాగే నూనెలో వేశారు తర్వాత అతను తీసి పద్మస్దీపంలో వేశారు అక్కడ ప్రకటన గ్రంథం రాశాడు ఆయన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఎఫెస్లో పెట్టినప్పుడు చనిపోతాడు మరి ఆ లాస్ట్ పోయినోడు ఇక్కడ కూర్చున్నాడని అంటే రెండు వైపులా దేవునికి రెండు వైపులా చెరొక కొడుకు గుడి కూర్చున్నాడు అని తల్లి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు మరి ఆ విధంగా తల్లి ప్రార్థనలు దేవుడు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడు తప్పనిసరిగా దేవుడు ప్రార్థనలు ఆలకిస్తూ ఉంటాడు మరి తల్లిదండ్రులు ఏమేం చేయాలి అనే విషయాలు కూడా మనకు చాలా విషయాలు మనకు ఉన్నాయి మరి కొలసి పత్రికలో 1:9-11 పౌలు ఒక కాపరి సంఘ కాపరి చేయాల్సిన పనులు చెప్పాడు అయితే అవి తల్లికి కూడా వర్తిస్తాయి ఆ మాటలు మీకు చెప్తాను లోతైన ఆత్మీయ జ్ఞానం ఇవ్వబడినట్లు వారి కొరకు ప్రార్థిస్తుంది తల్లి ఆత్మీయ జ్ఞానం కావాలి నా బిడ్డకు అని ప్రార్థిస్తుంది
దేవుని జ్ఞానం పొందుటకు ప్రార్థన వివేకం కావాలి అని ప్రార్థిస్తది. ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించే శక్తి అనుగ్రహించమని ప్రార్థన చేస్తది. సత్కార్యములు చేసే వాళ్ళగా తయార చేయండి నా బిడ్డల్ని అని ప్రార్థిస్తది. ప్రార్థించాలి, అవన్నీ కూడా చేయాల్సిన పనులు. ప్రభువును సంతోషపెట్టేదిగా ఉంటుంది. తర్వాత ఓర్పు, సహనము, దీర్ఘ శాంతము కలిగి ఉంటుంది. మరి ఇటువంటి తల్లి తల్లి చేసే ప్రార్థనలు అన్నమాట. మరి తల్లికి ఉండాల్సిన లక్షణాలు ఏమంటే, తల్లి ఎప్పుడు కూడా బిడ్డలు తనకి దేవుడిచ్చిన వరము అన్నట్టుగా, అదొక గొప్ప భాగ్యము అన్నట్టుగా బిడ్డల్ని స్వీకరించాలి. ఎందుకంటే మరి యూదుల కాలంలో, పాత నిబంధన కాలంలో అయితే పిల్లలు లేకపోతే ఇంకా వాళ్ళ జీవితమే లేదు అన్నట్టుగా ఉండేవాళ్ళు. పిల్లలు లేకుంటే వాళ్ళ జీవితానికి అర్థమే లేదు అన్నట్టు. ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తే పిల్లలు లేని జీవితము ఇంకా వేస్ట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు నా భర్త చనిపోయి 30 సంవత్సరాలు అయింది, అప్పుడు నా బిడ్డలు ఇద్దరు 10-11 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు లేకుంటే ఇంకా నాకు జీవితం ఏముందండి? చాలామంది తల్లిదండ్రులు భర్త చనిపోయినప్పుడు భార్య కానీ, భార్య చనిపోయినప్పుడు భర్త కానీ ఈ లోకం వదిలిపెట్టి పోవాలనిపిస్తుంది. కానీ పిల్లలు అనే బంధాలు ఉంటే వాళ్ళ కోసమైనా జీవించాలి అని అనిపిస్తుంది. మరి ఇప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు బతికి ఉన్నా కూడా వాళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళ లైఫ్లో మీనింగ్లెస్. దేవుడి ప్రణాళిక ప్రకారము విస్తరించి అభివృద్ధి పొందమని ఒక కుటుంబం ఏర్పాటు చేసినాక దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఆ విస్తరణ లేకపోతే, తల్లిదండ్రులకు బిడ్డలు లేకపోతే వాళ్ళ జీవితాలు వేస్ట్ అనిపిస్తాయి. మరి ఈ కాలంలో యంగ్స్టర్స్ పిల్లలు అవసరం లేదు అనుకుంటున్నారు. పిల్లల్ని పెంచడం ఒక బాధ్యత, భాగ్యము అనుకోవట్లేదు. మరి వాళ్ళు ఒక వాళ్ళకి అడ్డుగోడలాగా అయిపోతున్నారు. వాళ్ళ కోసం మేము సంపాదించాలి, వాళ్ళ కోసం మేము జీవించాలి అన్నట్లుగా అదొక బర్డన్ లాగా ఫీల్ అవుతున్నారు. కానీ అది దేవుడి చిత్తం కాదు. దేవుడి చిత్త ప్రకారము ఒక తల్లి తనకు గొప్ప భాగ్యం లభించినట్టుగా బిడ్డను పొందుకున్నప్పుడు సంతోషపడాలి, దేవుని స్తుతించి ఆరాధించాలి. మరి ఇంకొకటి ఏమంటే, బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత అన్నట్టుగా. ఎవరి కోసం పెంచుతున్నావు నువ్వు బిడ్డల్ని అంటే, నా కోసం, నా సంతోషం కోసం అని ఒక పక్క అన్నా కూడా అది దేవుడిచ్చిన బాధ్యత. సంఘానికి, సమాజానికి మంచి బిడ్డలను అందించడము తల్లికి ఒక బాధ్యత. దానికోసం ప్రార్థనలు చేయాలి, దానికోసం ఎంతో పాటుపడాలి. రాత్రింబగళ్ళు పని ఉంటుందండి తల్లికి. పురుషుడికి ఇంటి పెద్దగా భోజనం పెట్టే బాధ్యత మాత్రమే కానీ తల్లికి ఎన్ని పనులు ఉంటాయో మీరు ఆలోచించండి. ఒక చిన్న బేబీ ఒక ఇంటికి వస్తే తల్లితో పాటు తల్లి రాత్రి ఎప్పుడన్నా నిద్రపోతుంది? అసలు 3 నెలల వరకు అసలు నిద్ర ఉండదు సరిగ్కా. మరి ఇటువంటి 9 నెలలు గర్భంలో మోసినప్పుడు లేదు నిద్ర, తర్వాత వాళ్ళని పెంచడానికి ఒక 5-6 నెలలు కష్టపడాలి. ఇంతగా ప్రేమించి వాళ్ళ కోసము ఎప్పుడు కూడా దిగులు పడదు. నేను ఎవరి కోసం పాటుపడుతున్నాను అంటే నా బిడ్డల కోసమే కదా అన్నట్లుగా ఉంది. ఆ విధంగా బాధ్యత తీసుకుంటుంది. మరి అది గొప్ప భాగ్యం అని తలంచుకుంటుంది, గొప్ప బాధ్యతగా, దేవుడిచ్చిన బాధ్యతగా స్వీకరిస్తుంది. మరి క్రమశిక్షణలో పెట్టడం కూడా తల్లికి చాలా అవసరం. తల్లి బిడ్డల్ని క్రమశిక్షణలో పెట్టాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ కాలంలో అయితే బెత్తం వాడితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు పిల్లలు. కానీ బెత్తం వాడని వాడు పిల్లల్ని ప్రేమించనట్లే అని సామెతల గ్రంథంలో రాయబడింది. పిల్లల్ని నిజంగా ప్రేమిస్తే బెత్తం వాడాలి, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి. నువ్వు పెట్టకపోతే ఇంకా నీ పిల్లల్ని ఎవరు పెడతారండి క్రమశిక్షణలో? బాలుడు నడవలసిన త్రోవ చిన్నతనంలోనే నేర్పించాలి. మరి ఆ విధంగా మనము బిడ్డల్ని సరైన విధంగా పెంచాలి. ఫస్ట్ 3-4 ఇయర్స్ కంప్లీట్గా మీ ఆధీనంలోనే ఉంటారు, మదర్స్ ఆధీనంలోనే ఉంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా. మరి తల్లులు ఏం చేస్తున్నారో అన్నీ గమనిస్తూ ఉంటారు. మంచి టీచర్స్గా ఉండాలి చిన్నతనంలోనే. ఆ విధంగా మీరందరు కూడా ఉండాలని ప్రభునామమున కోరుతూ ఉన్నాను. బిడ్డల్ని సరైన విధంగా క్రమశిక్షణలో పెట్టకపోతే ప్రస్తుతం మనం సమాజంలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం, దానికి ఇండైరెక్ట్గా కారణం తల్లులే. తల్లులు సరైన విధంగా పెంచకపోతే, క్రమశిక్షణలో పెట్టకపోతే సమాజం అంతా అల్లరి పడిపోతుంది. సొదమ గొమర్ర పరిస్థితులు, నోహ కాలం నాటి పరిస్థితులు ఈ కాలంలో నెలకొల్పబడ్డాయి అంటే తల్లుల బాధ్యత కూడా ఉంది. తల్లులు తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెట్టకపోతే పిల్లల్ని ఆశ్రమైపోతారు. మీరు నిజంగా మీ పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటే, నిజంగా అది మీ బాధ్యతగా భాగ్యం అని అనుకుంటే తప్పనిసరిగా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టండి.
ఈ కాలంలో డిసిప్లిన్ అనే మాట ఇష్టపడట్ల పిల్లలు కానీ ప్రార్థనతో మీ పిల్లల్ని దేవునికి సన్నిధికి తీసుకొచ్చి క్రమశిక్షణగా పెంచాలి అని మీరు అర్థం చేసుకోవాలి తర్వాత ఇంకొకటి చిన్న విషయమైనా తప్పనిసరిగా ఆచరించాల్సింది ఏమంటే చిన్న మీ గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుకుంటారు సపోజింగ్ మీ కొడుకే అనుకోండి చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా పెంచుకుంటారు వివాహమైన తర్వాత మీ పొజిషన్ రెండో స్థానానికి వెళ్తుంది అది దేవుడి ప్రణాళిక దేవుడి క్రమం దానికి మీరు ఇష్టపడాలి అంగీకరించాలి ఇంకా నా కొంగు పట్టుకొని తిరగాలి అని అనుకుంటే గన మీ కోడలతో మీరు సఖ్యంగా ఉండలేరు ఎప్పుడైతే మీ కోడలు మీ ఇంటికి వస్తుందో ఆ క్షణం నుంచి ఆ బిడ్డకు మీ కొడుకు ఒకటి ఒక యూనిట్ వాళ్ళిద్దరు ఏకం కావాలి వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే చూసి నువ్వు సంతోషపడాలి అయ్యో నా కొడుకు నా వాళ్ళ భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నాకంటే అని అనుకుంటే అది సంతోషపడాల్సిన విషయమే కానీ అది దేవుడి ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అని అనుకోవాల్సిందే కానీ నన్ను పక్కన పెట్టేశాడు అనే మాట అనే ఆలోచన మీ మదిలోకి రానియద్దండి మీ పొజిషన్ ఎప్పుడు సెకండ్ ప్లేసే ఆ విధంగా మీరు అర్థం చేసుకోగలిగితే ప్రతి తల్లి కూడా కోడలతో కొడుకుతో సంతోషంగా గడపగలదు ఇది అర్థం చేసుకోలేకనే చాలా కుటుంబాల్లో కోడలికి తల్లి అత్తకు పడ్డం లేదు మరి తల్లిగా మీరు కోడల్ని కూడా మీ కుమార్తెలాగానే స్వీకరించాలి అయితే ఇంతగా చేస్తున్న తల్లి తల్లికి మనం ఏం చేయగలం పిల్లలుగా మీ బాధ్యత ఏంటి అని అంటే తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులను ఆనర్ చేయాలి గౌరవించాలి విధేయత చూపించాలి వారి అవసరాలన్నీ తీర్చాలి అది పిల్లల బాధ్యత మరి ఈ రోజున మదర్స్ డే సందర్భంగా ప్రతి తల్లి తన బాధ్యతలను తన ప్రేమను గుర్తు చేసుకోవాలి ప్రతి చైల్డ్ ప్రతి బిడ్డ కూడా తల్లిని ఎలా గౌరవించాలి ఎలా ప్రేమించాలి ఎలా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చుకోవాలి అనే విషయాలు కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి అని ప్రభునామం నా కోరుతూ ముగిస్తున్నాను దేవునికి స్తోత్రం మరి అవకాశం దొరికినందుకు దేవునికి వందనాలు చెప్తాం మరి విన్న మాటలన్నీ మీ హృదయాల్లో స్థిరపరచుకొని మీ తల్లుల్ని గౌరవించమని ప్రేమగా చూసుకోమని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయాలు మన కుటుంబంలో జరగకూడదు క్రైస్తవ కుటుంబం అంటే ప్రేమతో నిండిన కుటుంబంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం దయగలేసే స్తోత్రం ప్రభా ఈ మదర్స్ డే సందర్భంగా మీరు నా ద్వారా ఇచ్చిన మెసేజ్ను బట్టి మీకు ఎలాది వందనములు స్తోత్రములు నాయన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్ర అర్హుడవు తండ్రి మీ ప్రేమను తల్లి ప్రేమతో పోల్చారు నాయన అంతకంటే ఇంకా తల్లికి ఇంకేం కావాలి నాయన తల్లి మేమందరం కూడా మంచి తల్లులుగా ఉండేదానికి సహాయం చేయమని ఇంకా కాబోయే తల్లులు కూడా తండ్రి ఇప్పటి నుంచే వాళ్ళ జీవితాల్లో మంచి తల్లులుగా ఉండేదానికి నిర్ణయం చేసుకునేటట్టు చేయమని వేడుకొంచున్నాం ప్రతి బిడ్డ కూడా తల్లిని గౌరవించేటట్టుగా ప్రేమగా చూసుకునేటట్టుగా ముసలితనంలో వాళ్ళని తరిమేయకుండా వాళ్ళని ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ అవసరాలన్నీ తీర్చేటట్టుగా ప్రతి బిడ్డను కూడా తయారు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్.